మొదటి వేవ్ కంటే ఘోరంగా కరోనా రాష్ట్రంలో విజృంభిస్తుంది. మొదటి వేవ్ లో వచ్చిన కరోనా ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు రెండో వేవ్ లో మొదటి వేవ్ కంటే ఘోరంగా వణికిస్తోంది. ఊహించని విధంగా రోజురోజుకు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. రాజోలు నియోజకవర్గంలో కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత కనిపిస్తూనే ఉంది. అసలు నియోజకవర్గంలో కరోనా వస్తే ప్రభుత్వం తరఫున ఒక్క హాస్పిటల్ కూడా లేకపోవటం గమనార్హం. నియోజకవర్గ ప్రజలకు కరోనా వస్తే ఎక్కడో ఉన్న బోధసకుర్రు వెళ్లాల్సిందే. మొన్నటి వరకు ఓట్ల కోసం జనాల్లో కనిపించిన నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇప్పుడు అడ్రస్ లేరు. ఎన్నికల సమయంలో ప్రజల ఓట్ల కోసం మాస్కులు లేకుండా మరీ తిరిగిన నాయకులు ఇప్పుడు మొహమే చూపించడం లేదు. ఏదో కొందరు తప్ప మెజారిటీ నాయకులు ప్రజలకు ధైర్యం చెప్పే కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం లేదు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఎమ్మెల్యే ఎక్కడా కానరాకుండా పోవడంతో ప్రజలు ఎక్కడున్నావయ్యా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఎప్పుడో వ్యాక్సిన్ విడుదలైన రోజు వచ్చి మొహం చూపించి వెళ్లిపోయిన ఎమ్మెల్యే గారు కనిపించడం లేదని బోర్డులు పెడుతున్నారు. మనకి ఏదో చేస్తారు అని ఓటేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే కనీసం ప్రజలను ఉద్దేశించి కరోనా గురించి ఒక మాట మాట్లాడకపోవటం ఆయనకే చెల్లింది అని ప్రజలు పెదవి విరుస్తున్నారు.